ఖుషిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి రేడియో ఖుషి నమస్తే వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి .com ప్రముఖుల మనోభావాలు మీ ముందుంచే ఇంటర్వ్యూస్ లో భాగంగా ఈ వారం మన ముందున్న అతిథి నర్సాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారు. నమస్తే అండి. నమస్కారం. మీరు చిన్న వయసులోనే ఒక పొలిటికల్ వార్ లో 2009 ఎలక్షన్స్ లో విన్ అయ్యి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా నిలవగలిగారు. అసలు ఈ ఫైట్ లో ఎలా నెగ్గలిగారు, మీ వ్యూహం ఎలాంటిది అనుసరించారు మీరు? గత అసెంబ్లీ ఎలక్షన్లోనే 2004లోనే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మరి నా నర్సాపురం నియోజకవర్గంలో ఎక్కువ కాలం నుంచి ఉన్నటువంటి శాసనసభ్యుడు మంత్రి అయినటువంటి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఆయన మీద పోటీ చేయడానికి వెనకడు వేసినటువంటి టైంలో నేను రాజకీయ రంగంలోకి రావటం, నేను శాసనసభ్యునిగా పోటీ చేయటం, మరి గతంలో ఆయన 35,000 పైచిలకు మెజారిటీతో నెగ్గినటువంటి పరిస్థితిలో నేను దాన్ని 3,000 వరకు తీసుకురావటం జరిగింది. ఒక మంత్రిగా ఆయన మీద నేను పోటీ చేయడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు నేను నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మరి మా ప్రాంతంలో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో గాని మా ప్రాంత సమస్యలన్నీ కూడా మరి అప్పుడున్నటువంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంలో గాని మరి అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గాని నేను సాయశక్తిలా పనిచేశాం, కష్టపడ్డాం. పార్టీని మరి ఒక బేస్ ఏర్పాటు చేసి కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా పార్టీని బలోపేతం చేయడం జరిగింది. మళ్లీ 2009లో మళ్లీ నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిరంజీవి గారు మరి మా నియోజకవర్గానికి సంబంధించిన వారే, ఆయన రాజకీయ పార్టీ పెట్టినా మరి అక్కడ రాష్ట్రమంతా ప్రభంజనంలో ఉన్నా మరి నేను అక్కడ 18,500 మెజార్టీ తోటి నా నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది. మరి ముఖ్యంగా అంత మెజార్టీతో గెలిపించడానికి కారణం మరి గత 5 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ది పథకాలు మేము ప్రజల్లో పూర్తిగా నిమగ్నమై పనిచేయటం, అది మరి ప్రజలు గుర్తించారు. ఇంత మంచి మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. ముఖ్యంగా మీకు లోకల్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, అంతకుముందు మీరు ఈ ప్రాబ్లమ్స్ నేను వస్తే బాగా క్లియర్ చేయగలుగుతాను అనుకున్న సందర్భాలు, మీరు వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన ఇన్సిడెంట్స్ ఏమున్నాయి, ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు మీ ఆధ్వర్యంలో? మా నర్సాపురం నియోజకవర్గం తీర ప్రాంతం, 2 ఇరిగేషన్ గాని డ్రింకింగ్ వాటర్ గాని చివరున్నటువంటి ప్రాంతం, చుట్టూరు సముద్రం ఒక పక్క గోదావరి ఒక పక్క ఉన్న పక్కనే తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి దుస్థితి నర్సాపురం నియోజకవర్గం. మరి అక్కడ స్థానికంగా కొత్తపల్లి సుబ్బారాయుడు గారు గాని కేంద్ర మంత్రిగా కృష్ణరాజు గారు గాని మా నర్సాపురం నియోజకవర్గంలో పనిచేసిన పూర్తి స్థాయిలో అభివృద్ది చేశారు అనటానికి మరి ప్రజలు చేయలేదంటే నేను చెప్పదలుచుకున్నా. మరి ఈ 5 సంవత్సరాల్లో సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యల్ని మరి మేము కూడా నర్సాపురం వశిష్ట బ్రిడ్జిని గాని అలాగే మాకున్నటువంటి జమీందారీ భూములు ఎప్పటి నుంచో ఉన్నాయి, వారు అనుభవిస్తున్న దానికి హక్కుదారులుగా లేనటువంటి పరిస్థితి, సుమారు 7,000 ఎకరం మరి వారి అధీనంలో ఉండి వారికి లోన్ గాని లేకపోతే వాళ్ళ పేర పట్టాదారు పాస్ పుస్తకం గాని లేనటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిని రైతులందరికీ ఎవరైతే అనుభవిస్తున్నారో 7,000 ఎకరం కూడా మరి కేబినెట్ మీటింగ్ లో డిసిషన్ తీసుకుని వారందరికీ కూడా భూములు ఇచ్చేటువంటి కార్యక్రమం ద్వారా జీవో తీసుకురావడం జరిగింది. అది అలాగే మా తీర ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య ప్రధాన సమస్య కూడా సుమారు 20 కోట్ల రూపాయలు నిధులు మరి గత 5 సంవత్సరాలుగా ఖర్చు చేయడం జరిగింది. అలాగే రహదారులు గాని అలాగే ఇరిగేషన్ సిస్టమ్ కూడా నర్సాపురం నియోజకవర్గం చివారు ప్రాంతం మరి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం కార్యక్రమం ద్వారా రాష్ట్రం అంతా ప్రాజెక్టులు కడితే మరి మా డెల్టా ఏరియాలో ఆల్రెడీ ధవనేశ్వరం బ్యారేజ్ ఉంది కనుక కొత్తగా ప్రాజెక్టు కట్టిన అవసరం లేదు, కానీ ఉన్నటువంటి ప్రాజెక్టుకి ఇరిగేషన్ సిస్టమ్ ని మోడర్నైజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ మోడర్నైజేషన్ లో భాగంగా సుమారు మరి 1,400 కోట్ల రూపాయలు
మరి డెల్టా మోడరేషన్ కి ఆధునీకరణకి ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే మాకు ఫ్లడ్స్ వస్తే, గోదావరి ఫ్లడ్స్ వస్తే బిక్కు బిక్కుమంటూ ఉండేటువంటి పరిస్థితి, కరకట్టలు దిగిపోతాయేమో అన్నటువంటి భయంతో, మరి మాకు ముంపు ప్రాంతం ఎక్కువగా ఫ్లడ్ వస్తే చాలు ముంపు మురిగిపోయేటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి ఈ రోజున గోదావరి కరకట్ల ఆధునీకరణకి 600 కోట్ల రూపాయలతోటి దివంగత ముద్దు రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తుంతో మరి దాని వెనువెంటనే 600 కోట్ల